హాయ్ బ్యూటీస్, బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ గాయత్రి. నేను చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? కొంచెం బాగాలేదు హెల్త్. సో నేనైతే ఇవన్నీ ఓపెనింగ్ అన్బాక్సింగ్ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను. సో ఇవన్నీ వచ్చేసి అమ్మవారికి అండ్ గోమాతకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ నేను తెప్పించుకున్నాను అనమాట. బ్యాక్గ్రౌండ్ కవర్స్ ఉంటాయి కదా అవి, అండ్ మనకి జర్మన్ సిల్వర్ చాలా ట్రెండ్ లో ఉన్నాయి ఇప్పుడు. సో అవన్నీ కూడా మీతో షేర్ చేయబోతున్నాను. ఫ్రమ్ 180 రూపీస్ నుంచి హాల్ మీకు వచ్చేస్తుంది. సో వితౌట్ ఫర్ డిలే లెట్స్ స్టార్ట్. వరలక్ష్మి రత్నం పూజా సామాగ్రి హాల్. నిన్న నేను పార్ట్ 1 హాల్ చేసేసాను. ఒకవేళ చూడకపోతే అది కూడా చెక్ చేయండి. కుదిరితే వీటిల్లో కూడా బ్యాక్ నేను ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇందులో మనకి జర్మన్ సిల్వర్ పి చాలా బాగున్నాయండి. అండ్ ఇది వచ్చేసి మనకి తక్కువ కాస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్స్ అనమాట. ఇది లక్ష్మీదేవిది బ్యాక్గ్రౌండ్ అండ్ దీని పక్కన గోమాతకు సంబంధించిన కూడా నేను తెప్పించుకున్నాను ఒకటే మోడల్ అటు ఇటు పెట్టుదామని. సో ఇవి వచ్చేసి బ్యాక్గ్రౌండ్. ఇది కూడా పెద్ద బ్యాక్గ్రౌండ్లో నేను మీకు చూపిస్తాను. అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి డెకరేషన్కి సంబంధించిన పట్టా అనమాట. అండ్ ఇది మనకి జర్మన్ సిల్వర్ ఐటమ్స్. ఒక్కొక్కటి చూపించేస్తాను. ఇదైతే ఫస్ట్ ఓపెన్ చేద్దాం. తక్కువ కాస్ట్లో ఉన్న ప్రొడక్ట్స్ ఫస్ట్ ఓపెన్ చేసుకొని చూద్దాము. సో స్లోగా ఇంక్రీజ్ చేసుకుందాం ఛార్జెస్ వచ్చేసి. కాస్ట్లీ ప్రొడక్ట్ వరకు చూపిస్తాను నేను మీకు. సో ఇది బాగా ట్రెండ్ అవుతుంది మీషోలో, ఎందుకంటే వైరల్ ప్రొడక్ట్ అనమాట. ఇది ఎవరైనా లక్ష్మీదేవి ముందు ముగ్గు వేసుకుంటారు కదా, దానికి సంబంధించిన పట్టా అనమాట ఇది. వావ్, సూపర్ సూపర్ వచ్చిందండి, చాలా బాగుంది. అండ్ ఇదంతా కూడా వూల్ అనమాట. అండ్ ఇదేంటంటే జస్ట్ ఎంత అందంగా ఉందో చూసారా, ఇలా వచ్చేసింది మొత్తం ప్రొడక్ట్. అండ్ బ్యాక్ కూడా ఎంత మంచిగా స్టిచ్ చేసి ఇచ్చారు, మంచిగా వాషబుల్ అనమాట. అండ్ అలాగే దీంట్లో చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి. నేనైతే ఈ డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది, అందుకని తెప్పించుకున్నాను అనమాట. చూడచ్చు ఎంత కలర్ఫుల్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి, ఎందుకంటే పూలు పెట్టుకోవడానికైనా ఇందులో అంత మంచిగా డెకరేట్ చేయొచ్చు. నిన్న కమలంకి సంబంధించిన దీపాలు పెట్టాను కదా, అది దీని మీద పెట్టేసుకోవచ్చు వెలిగించుకుని. అండ్ పూలకు సంబంధించినవి కానీ చాలా డెకరేటివ్గా ఇన్నోవేటివ్గా ఉంది పీస్. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి చూద్దాం. ఇదైతే పిక్చర్ ఇలా ఉందనమాట. దీని కాస్ట్ వచ్చేసి చూద్దాం ఎంత ఉంది ఏంటి అని. చెప్పాను కదా నేను కొనుక్కున్నప్పుడు అండి స్క్రీన్ షాట్ ఇద్దామని ట్రై చేస్తాను. చాలా తక్కువ కాస్ట్కే వచ్చింది. అయితే సేల్ ఉన్నప్పుడు తీసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు 2-4 ఆగస్ట్ కూడా సేల్ ఉంది, మీకు కుదిరితే అప్పుడు మీరు ఆర్డర్ చేసుకోండి, ఇంకా తక్కువ కాస్ట్కే వస్తాయి. ఇదైతే 3.8 రేటింగ్ ఇచ్చాను, నాకైతే తెలీదు. 548 మెంబర్స్ ఆల్రెడీ తీసుకున్నారు. దీంట్లో 3 డిజైన్స్ ఉన్నాయన్నమాట. ఇది ఇంకొక డిజైన్, ఇంకా కలర్ఫుల్గా ఉంది. అండ్ ఇంకొక డిజైన్ కూడా ఉంది ఇది. ఎనీవేస్ నాకైతే ఎల్లో మనకి బాగుంటుంది కదా, ఎల్లో రెడ్ ఆరెంజ్ గ్రీన్ కాంబినేషన్ నాకు ఎదిగితే సూపర్ గా నచ్చింది. దీని లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూసేయండి. ఇది వచ్చేసి ఫస్ట్ ప్రొడక్ట్ అనమాట. జర్మన్ సిల్వర్ ది చూద్దాము. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఎలా ఉంది ఏంటి అని, ఎందుకంటే నేను ఇంతవరకు ఎప్పుడు తెప్పించలేదు. వెండివే యూజ్ చేస్తాను, బట్ చాలా మంది కొనుక్కోలేని అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు చూపిమని అడిగారు, నాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజెస్ పెడుతున్నారు చాలా మంది. సో దట్ ఏంటంటే వాళ్ళకి కావాల్సింది నేను చేస్తున్నాను అనమాట రివ్యూ. సో తప్పకుండా మీకు కూడా ఏమైనా ప్రోడక్ట్ కావాలంటే తప్పకుండా నాకు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయండి. వావ్, ఏం ప్యాకింగ్ లేదండి. సో జస్ట్ దట్స్ ఇట్. వావ్, సూపర్ సూపర్ గా వచ్చిందండి, చాలా వెయిట్ ఉంది. జర్మన్ సిల్వర్ బాగా ట్రెండ్ అవుతుంది కదా, సరే నేను కూడా తెప్పించుకొని చూద్దాము అని అనుకున్నాను. ఇదైతే నేను యూజ్ చేశాక ఎలా వచ్చింది ఏంటి ప్రోడక్ట్ రివ్యూ కూడా మీకు ఇస్తాను. అండ్ వీడియో కూడా తప్పకుండా షేర్ చేస్తాను వరలక్ష్మి వ్రతానికి సంబంధించింది. ప్రోడక్ట్ అయితే కంప్లీట్గా చూడొచ్చు, లుక్ అయితే ఎలా ఉందో నా హ్యాండ్స్లో. అండ్ కంప్లీట్గా వెండిలానే ఉందండి ఐటమ్, అయితే చాలా బాగుంది. ఇక్కడ పీకాక్ కూడా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ వచ్చింది, ఇలా వచ్చిందనమాట. సో కంప్లీట్గా చాలా క్యూట్గా ఉంది. అండ్ ఇందులో ఇంకా కుంకుమ భరణి కూడా ఉంది, చాలా బాగుంది. అది కూడా నేను లింక్ ఇస్తాను, మీకు కావాలంటే చెక్ చేయండి. ఎందుకంటే అదే సెల్లర్ దగ్గర అనమాట, మీరు ఒకసారి ఓపెన్ చేస్తే మీకు అంతా కనిపిస్తుంది. సో నేను ఇప్పుడైతే మీకు ఒకసారి షేర్ చేస్తాను. దీంట్లో 2 అంటే 3-4 ఇట్లా చాలా ఉన్నాయి, 4లోనే చాలా కాస్ట్లీ ఉన్నా కూడా ఉన్నాయన్నమాట. నేనైతే మీకు ఇప్పుడు పిక్చర్ చూపించేస్తాను, సో దట్ మీకు ఐడియా వచ్చేస్తుంది. సో సారీ కొంచెం గొంతు బాగాలేదు, ఏమనుకోకండి. సో ఇది వచ్చేసి మనకి ఇదనమాట ప్రోడక్ట్. 695 రూపీస్ ఉందండి. ఇదైతే నాకు ఐ థింక్ 595కి వచ్చింది. నేను మీకు కుదిరితే స్క్రీన్ షాట్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. ఆర్డర్స్లో వెళ్తే కనిపిస్తుంది, బట్ టైం వేస్ట్ కదని నేను చూపించట్లేదు. ఇది 3 సెట్ అనమాట. ఇది నేను తీసుకుంది నెమళ్ళది ఇదే. సో దీంట్లో మనకి ఇంకా తక్కువ కాస్ట్ కూడా ఉంది. ఇది 541 రూపీస్, మీకు ఐ థింక్ 520 రూపీస్కి వస్తుంది. సేల్లో తీసుకోండి తప్పకుండా, 2-4 ఆగస్ట్ సేల్ ఉందనమాట. సో ఇది వచ్చేసి
500 లోపలే ఆల్మోస్ట్ ప్రొడక్ట్స్ తీసుకున్నాను, ఒకటో రెండో ఎగ్జిట్ అయ్యాయి. సో నాకు కావాల్సింది నేను తీసుకోవాలి కదా అని మీకు కూడా చూపిస్తున్నాను. ఇది 2 వచ్చిందైతే 520 రూపీస్కే మీకు వచ్చేస్తుంది. ఇందులో 4 వచ్చిన వాటిలో కూడా చెప్పాను కదా బరువు ఎక్కువ ఉండి స్టైలిష్గా ఉండేవి. 1265 ఉంది, ఇది 1181 ఉందంటే ఇది కొంచెం పెద్దది. ఇంకా మీరు చూడొచ్చు ఇందులో ఏనుగులు అవి కూడా కింద వచ్చాయి చూసారా. సో ఇది చాలా బాగుంది కానీ అంత స్టైలిష్ది మనం మెయింటైన్ చేయలేదని నేనైతే కొనలేదు. సో సింపుల్గానే తీసుకున్నాను. సో ఇంకా మోడల్స్ ఉన్నాయన్నమాట. ఇదే మోడల్లో 865 రూపీస్ కూడా, అంటే ఐ థింక్ సైజ్ పెరుగుతుందనమాట. ఇప్పుడు నేను పెట్టిన సైజు చాలా బాగుంటుందండి. ఇది సింపుల్గా ఉంది అండ్ ఎవరైనా తీసుకోవచ్చు. ఊరికే స్టైలిష్గా పెట్టుకోవచ్చు. పసుపు కుంకుమ అక్షింతలు వేసుకోండి, గంధం దీంట్లో వేస్తే ఐ థింక్ కలర్ షేడ్ అవుతుంది అనుకుంటున్నాను. తడి వస్తువులు ఏం పెట్టద్దు, పొడి వస్తువులు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అందుకనే నేను తెప్పించాను. వచ్చిన ముత్తైదులకు పెట్టడానికి మాత్రమే నేను యూజ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర వెండిది ఉంది. బట్ అదేంటంటే అమ్మవారికి పెట్టేటప్పుడు ఏదైనా ఇలాంటి వస్తువుల్లో పెట్టడం కంటే మనకి ఇత్తడి రాగి వాటిల్లో పెట్టుకోవడం చాలా మంచిది. తక్కువ నుంచి ఎక్కువ కాస్ట్ వరకు వస్తాయి. ఇదైతే ప్రమోషన్ ఏం కాదు, జస్ట్ నేను చాలామంది కొనుక్కున్నారనమాట. 397 మెంబర్స్ ఆల్రెడీ కొని 4.3 రేటింగ్ ఇచ్చారు. దీన్ని రివ్యూస్ చూసే నేను తీసుకున్నాను. ఇదైతే జర్మన్ సిల్వర్ది. ఇంకొక జర్మన్ సిల్వర్ కూడా ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది, ఇది ఇక్కడే ఉంచుకుంటాను నేను. సో దట్ చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. అండ్ ఐ థింక్ ఇది అనుకుంటా. ఇంకొకటి 200 రూపీస్ వస్తువు కూడా ఉంది, అది కూడా చూసేద్దాం. ఏదైతే ఓపెన్ అయితే అది అవుతుంది. ఎందుకు అన్బాక్సింగ్ చేస్తాను ఎప్పుడు నేను కొత్తగా, అంటే కొత్తగా ఏం లేదు, ఫస్ట్ నుంచి కూడా చాలామంది ఏమడుగుతారంటే నన్ను మీకు వచ్చినట్టు మాకు రావట్లేదు, మీషోలో మోసాలు చేస్తారు అంటున్నారు కదా. ఐ డోంట్ థింక్ సో. ఎప్పుడైనా ఒక్క వస్తువే ఆర్డర్ చేయండి. ఇది నట్టిప్పు ఎప్పుడు నేను ఎవరికి చెప్పినా కూడా. బాబు ఏంటి ఇది ఇంత పెద్దగా వచ్చింది, చూద్దాం అసలు ఎలా ఉందో. ఓ వావ్, సూపర్ అండి. నేను ఎంత పెద్దది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అది కూడా 200 రూపీస్ తెలుసా మీకు కాస్ట్, నేనైతే షాక్ అయ్యాను. ఇది అయితే ఇది ఉత్త మెటల్ అండి. ఇది ఓన్లీ షో పుట్టప్కి, షో పర్పస్ కోసం మాత్రమే పెట్టేది. బట్ డిజైన్ చాలా బాగుంది. అండ్ నేను చెప్పాను కదా గుడికి వెళ్ళేటప్పుడు కూడా ఇట్లాంటివి తీసుకెళ్లొచ్చు. కొంచెం వాటర్ పడకుండా మెయింటైన్ చేసుకుంటే గోల్డ్ కలర్ అనేది మెయింటైన్ అవుతుంది. జస్ట్ నేనైతే పూల్ వేసుకోవడానికి మాత్రం తెప్పించానండి, ఎందుకంటే వచ్చినప్పుడు ముత్తైదులు ఉన్న వేసుకోవటానికి చాలా బాగుంటుంది. స్టీల్ ప్లేట్లో పెట్టుకుండా, అలానే ఎక్కువ మనం వెండి కూడా పెట్టలేం కదా. చిన్న చిన్నగా అయిపోతే ప్లేట్స్ మనకి కుదరట్లేదు నాకు. అందుకని అయితే నేను పర్సనల్గా తెప్పించుకున్నాను. మీకు నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. దీని కాస్ట్ అయితే ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను. ఎప్పుడైనా అయిపోగానే నీట్గా తుడుచుకుని వాటర్ లేకుండా ఇలాంటి కవర్స్లో పెట్టుకోండి. నేను 6 to 7 ఇయర్స్ నుంచి మీషో హౌస్ చేస్తున్నానండి. అన్ని ప్రొడక్ట్స్ ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి, ట్రస్ట్ మీ. సో మీరు తప్పకుండా నేను చెప్పినట్టు ఫాలో అయ్యి చక్కగా లోపల పెట్టుకోండి, వస్తువులు అలాగే ఉంటాయి, ఏం పాడవవు. 257 రూపీస్ చూపిస్తోంది ఇప్పుడు. ఐ థింక్ నేను 220 రూపీస్కే తీసుకున్నాను. అరౌండ్ 200 నాకు గుర్తు బాగా. చాలా తక్కువ కాస్ట్కి వస్తుందే, బాగుందా లేదా అనిపించింది నాకు. ఇది ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా పెట్టుకోవచ్చు అంట. నేనైతే పూల కోసమే తెప్పించుకున్నాను. 3.9 రేటింగ్ ఇచ్చారు తీసుకున్న వాళ్ళందరూ. ఐ డోంట్ నో, నేనైతే 5 రేటింగ్ ఇస్తున్నాను. నేను చాలా నచ్చింది నాకు డిజైన్ కానీ. ఇంత వెడల్పు ఇచ్చారు, నా పూలన్నీ పడతాయి. నేను కలువ పూలతో చేసుకోవాలనుకుంటున్నాను, బట్ అన్నిటినీ ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది అనుకున్నాను. సో ఒక్కటి తెప్పించుకుంటాను అనమాట. ఎవ్రీ ఇయర్ అన్నీ ఒకేసారి అయితే నేను కొనను, కుప్పలు కుప్పలు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు. అండ్ లైట్స్ కూడా చాలా బాగుంటాయి, ఎలక్ట్రిక్ లైట్స్. నేను చూపిస్తాను మీకు వరలక్ష్మి రతన్ రోజు. లాస్ట్ ఇయర్ వీడియో కూడా ఉంది నాది యూట్యూబ్లో. సో మీకు కావాలంటే వెళ్ళి నా ఛానల్లో వరలక్ష్మి రతం అని సెర్చ్ చేస్తే కనిపిస్తుంది. నేను అత్తయ్య చేసుకున్న వీడియో పెట్టాను అనమాట. అప్పుడు నేను ఎలక్ట్రిక్ లైట్స్ తీసుకుని పెట్టాను. వామ్, ఇదేంటి ఇలా ఉంది, వెయిట్. సో ఇది వచ్చేసి మంచి ప్యాకింగ్తో పంపించారు. చాలా బాగా రావాలని కోరుకుంటున్నాను, ఎలాంటి డ్యామేజ్ లేకుండా దేముడా. వావ్, సూపర్ ఉందండి. ఇదైతే ఇంత ప్యాకింగ్ ఇచ్చారు చూసారు, ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా చాలా కేర్ తీసుకున్నారు. కాకపోతే ఇది కొంచెం కాస్ట్లీ ఉంది, నేను చెప్తాను మీకు, చూపిస్తాను. నేను చెప్పాను కదా పూల సజ్జల మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను ఈసారి, ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కలువ పూలు అవి వేసుకోవటానికి నాకు పెద్ద ప్లేట్స్ కావాలి. అలాగే నేను సత్యనారాయణ వ్రతం ఎవ్రీ ఇయర్ చేసుకుంటాను, అలాగే శనివారాలు వ్రతం చేసుకుంటాను. వాటన్నిటికీ బాగుంటుందని తెప్పించుకున్నాను. చాలా చాలా బాగుందండి, వెండి వస్తువులాగానే ఉంది చూడొచ్చు ఇక్కడ. అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది పర్సనల్గా. ఇది మొత్తం వెండిలాగానే ఉంది, ఎక్కడ కోసుకోవటం కానీ అలా కూడా లేదండి. పట్టుకోవడానికి చాలా నీట్ ఫినిష్ ఉంది.
అండ్ మొత్తం చూడొచ్చు మీరు ఎలా ఉందో. ఇది 1, 2, 3 ఇచ్చారనమాట స్టాండ్ నుంచోటానికి. ఎంత వెడల్పు ఉందో చూడొచ్చు, నా చేతులు ఎంత పడుతున్నాయి, ఇంకా ఎంత వెడల్పు ఉంది. సో కంపారిటివ్లీ రెండూ చూస్తే ఇది చాలా పెద్దగా ఉంది. ఇది కంప్లీట్ గోల్డ్ లుక్ వచ్చింది, ఇది సిల్వర్ లుక్ వచ్చింది, బట్ కంప్లీట్ సిల్వర్ లాగానే ఉందండి. లోపల మెటీరియల్ కూడా బాగుంది. ఇంకొకటి ఏంటంటే గీతలు పడొద్దు, వాటర్ ఎక్కువ దీని మీద ఉండొద్దు, టిష్యూ పేపర్ లాంటిది వేసుకుని వాడుకోండి. ఇన్ని ఎవరు చేస్తారు అంటే మీ ఇష్టం, ఇలాంటి వస్తువులు తీసుకోవడానికి మనం ఎలిజిబుల్ కాదు మెయింటెనెన్స్ చేయనప్పుడు, మెయింటెనెన్స్ లేనప్పుడు. సో ఇది వచ్చేసి లాస్ట్ జర్మన్ సిల్వర్ ఐటమ్ అండి. ఇంకా కుంకుమ పనులు అవి కూడా ఉన్నాయి, నేను ఫస్ట్ అసలు ఎలా వస్తాయి చూద్దామని కొన్నే తెప్పించాను. సో ఐ ట్రై నెక్స్ట్ వీడియోస్లో నేను ట్రై చేస్తాను మీకోసం తెప్పించడానికి. ఇది వచ్చి 541 రూపీస్ ఉంది, నేను 500 రూపీస్కే తీసుకున్నాను. 241 మెంబర్స్ తీసుకున్నారు, ఆల్రెడీ 4.3 రేటింగ్ ఇచ్చారు. సూపర్ కూల్, హైలీ రికమెండెడ్ 500% కాదు 1000% రికమెండెడ్ అండి. అసలు నేను చాలా నచ్చింది నాకు. సో మీ ముందైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ప్రొడక్ట్స్ అన్నీ, మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. సో ఓవరాల్గా ఇవ్వండి ఇప్పటి వరకు ప్రొడక్ట్స్ అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి కర్టెన్, బ్యాక్గ్రౌండ్ కర్టెన్స్ ఉన్నాయన్నమాట. అవి నేను మీకు పెద్ద పరుపు మీద ఓపెన్ చేసి చూపిస్తాను, ఎందుకంటే ఇప్పుడే బెడ్షీట్ మార్చాను కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. సో ఇవైతే ఇక్కడికి పెట్టేస్తున్నాను, నేను మిగిలిన అందులో చూపిస్తాను. సో ఇవి వచ్చేసి 3 ప్రొడక్ట్స్ అండి. ఒకటి లక్ష్మీదేవిది మధ్యలో తెప్పించాను, అటు ఇటు వచ్చేసి ఆవులు థీమ్ తోటి నేను డిజైన్ చేసుకున్నాను. మీకు తెలుసు కదా ఎప్పుడు నేను హాల్లో పెట్టుకుంటాను, దేవుడి గుడిలో అంతా సరిపోదన్నమాట మనకి ప్లేస్, ఎందుకంటే పూలు అవన్నీ వేస్తాం కదా, అందుకని సరిపోదు ప్లేస్. అందుకని నేను విడిగా పెట్టుకోవడానికి బ్యాక్గ్రౌండ్ కూడా తెప్పించుకున్నాను. బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా ఉన్నాయి, దీంట్లో 3 మోడల్స్ ఉన్నాయి. ఇది 240 రూపీస్కే వచ్చింది ఐ థింక్. చూద్దాం ఎలా వచ్చిందో మోడల్, అయితే మీకైతే ఓపెన్ చేసి చూపించేస్తాను. మీరు కనుక ఫైనల్ లుక్ చూడాలి అనుకుంటే మీరు స్కిప్ చేసుకుని చూడండి, బట్ నేనైతే చూపించాలి కదా వీడియో మొత్తం. ఇంట్రెస్టింగ్గా చూసే వాళ్ళు కూడా ఉంటారు స్కిప్ చేయకుండా, సో వాళ్ళ కోసం అయితే నేను చూపిస్తున్నాను. ఓ వావ్, ఎంత పెద్దగా వచ్చిందో చూసారా బ్యాక్గ్రౌండ్. అమ్మవారి ముఖం చాలా చాలా బాగుందండి. ఐ థింక్ మీకు కనిపిస్తుందా, వెయిట్, అమ్మవారి ముఖం చూసారా ఎంత బాగుందో. ఐ థింక్ ఇక్కడి నుంచి కనిపిస్తుంది, నేను ఇలాగే పెడతాను మీకు. సో పైనంతా ఇట్లా బంతి పూలు కట్టినట్టు వచ్చింది, తర్వాత సగం నుంచి లక్ష్మీదేవిది వచ్చింది అనమాట. అండ్ ఐ థింక్ మీకు కనిపిస్తుంది. సో చూడొచ్చు మొత్తం కూడా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. సైడ్స్కి అటు ఇటు కూడా బంతిపూలు వచ్చింది, ఐ థింక్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఇలా బంతిపూలు కూడా వచ్చాయి సైడ్స్కి, అటు ఇటు కూడా వచ్చాయి. అండ్ దీపావళికి కూడా చాలా మంది వేసుకుంటారు కదా, అందుకని కింద దీపాలు కూడా ఇచ్చారు చూడొచ్చు మీరు. సో ఓవరాల్గా ఇది అరటి ఆకుల బ్యాక్గ్రౌండ్ లాగా ఇచ్చారు, సూపర్ సూపర్గా ఉంది. సైడ్కి కూడా మీరు చూడొచ్చు అమ్మవారికి సంబంధించింది, ఇట్లా పూలు సైడ్కి ఇట్లా వేలా తీసినట్టు వేశారు, బంతి పూలు సంథింగ్ చామంతులు అన్ని కలిపి వేశారు. ఓవరాల్గా చాలా బాగుందండి, హైలీ రికమెండ్ దిస్. ఇది మెటీరియల్ వచ్చేసి వాషబుల్లే, కానీ కాటన్ అయితే కాదు, టర్పరిన్ అంటారు కదా ఆ మోడల్లో వచ్చిందనమాట. ఓవరాల్గా నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ నేను ఫుల్లీ సాటిస్ఫైడ్. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది వైట్ బ్యాక్గ్రౌండ్, మీకు తెలుసు కదా ఇది వచ్చేసి ఫస్ట్ది అనమాట. అంటూ ఆవులవి బుక్ చేశాను, అసలు ఎలా వచ్చాయో చూద్దాం. చాలా స్పేస్ ఆక్యుపై చేసిన అందుకనే ఇలా మంచం మీద చూపిస్తున్నాను అనమాట. ఐ థింక్ డిఫరెంట్ డిఫరెంట్ సెల్లర్స్ దగ్గర తీసుకున్నాను, ఒకే సెల్లర్ దగ్గర తీసుకున్నాను అనుకుంటున్నాను నేను. మొత్తం ఆవులు వచ్చాయండి, ఐ థింక్ ఇది స్టిక్ సైడ్. సో కింద అయితే కలువ పూలు వచ్చాయి, ఐ థింక్ నేను ఆపోజిట్ చూపిస్తున్నాను, సారీ. మీకైతే పిక్చర్ అయితే సైడ్కి ఇచ్చేస్తాను చూడండి, చాలా పెద్దగా వచ్చింది బ్యాక్గ్రౌండ్ కి. ఇక్కడ మొత్తం కలువలు వచ్చాయి, తర్వాత ఇక్కడ ఆవులు వచ్చాయి అన్నమాట. ఎస్, చాలా చాలా క్యూట్ గా వచ్చాయి అమ్మవారికి. అమ్మవారు ఆవులో ఉంటుంది అంటారు కదా, సో అందుకని ఆవులు కలువలు అమ్మవారికి చాలా ఇష్టం, అందుకని ఈ థీమ్తో తెప్పించాను. ఇది వచ్చేసి ఒక సైడ్కి, ఇక్కడ దూడ కూడా ఉందన్నమాట, చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి. ఐ థింక్ ఇవన్నీ 300-350లోనే ఉన్నాయండి బ్యాక్గ్రౌండ్స్, చాలా బాగా నచ్చాయి. మీకు ఏమన్నా నచ్చితే వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటే పర్చేస్ చేసుకోండి. అండ్ నా షాప్లో వెళ్ళి చూస్తే మీకు ఇంకా ఏమైనా నచ్చితే కూడా మీరు తీసుకునే అవకాశం ఉంటుంది చూడచ్చు.
సో ఒకటే రెండు బుక్ చేశాను, 99% అలాగే రావాలి. సో చూద్దాం, నేను చెప్పాను కదా ఎప్పుడైనా రెండు బుక్ చేసేటట్టయితే ఒకటి షిప్ అయిపోయాక ఇంకోటి బుక్ చేసుకోండి, అప్పుడు వాళ్ళు మోసం చేయరు మీషోలో. ఇదైతే నేను గ్యారంటీ ఇస్తాను, ఎందుకంటే ఒకేసారి రెండు బుక్ చేస్తే ఒకటి వచ్చి రెండు వచ్చే అవకాశం ఉంటుంది. సో చాలా బాగున్నాయి, సేమ్ అదే వచ్చింది ప్యాటర్న్ లో రెండు కూడా. సో క్యూట్ అండి, హైలీ రికమెండెడ్. సో ఫ్రెండ్స్, దీంతో నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 20 to 25 ప్రొడక్ట్స్, ఇంకా మంచి ప్రొడక్ట్స్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నవి కూడా, మీకు అన్నింటినీ లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. సో దట్ మీకు ఏమైనా నచ్చితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. సీ నెక్స్ట్ వీడియో, బై బై.